हाई फ्रेंड्स, दिस इज अनुषा। वेलकम बैक अनुलॉक्स। ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। ఓకే, ఈ ఫోటోస్ చూసి ఎక్కడ ఇది, ప్లేస్ ఎక్కడ అని అనుకుంటున్నారు కదా, చివర్ వరకు చూడండి। ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను। ఓకే, ఇది ఫెస్టివల్ కి ముందు రోజు అన్నమాట। సో ఈ హాఫ్ సారీ మా పాపకి తీసుకున్నాను। సో చాలా మంది అడిగారు ఎక్కడ ఎక్కడ అని, సో అందుకే చూపిస్తున్నాను అన్నమాట। ఇది చీరాల వారి షాపు అని చెప్పి ఒంగోలులో ఉంటుంది। సో అక్కడ తీసుకున్నాము, చూడండి చాలా అల్టిమేట్ అన్నమాట। హాఫ్ సారీస్ చాలా బాగున్నాయి అండ్ 2150 ఎంత తీసుకున్నారు అండ్ జిఎస్టీ కూడా వేశారనమాట। సో ఇదొచ్చేసి నేను ఈరోజు కట్టుకున్న శారీ అన్నమాట। సో మగ్గం చేయిస్తున్నాను, సో మేము మగ్గం పెట్టామన్నమాట। సో అక్కడ చేయిస్తున్నా అన్నమాట, జస్ట్ ఊరికే అయిపోయింది కదా, ఊరికే అలా చూస్తున్నా అన్నమాట ఎలా చేశారు ఏంటి అని చెప్పి। సో ఫైనల్ గా మనం ఎక్కడికే వెళ్ళామంటే చెప్పేస్తున్నాను, చూడండి చివరి వరకు చూడండి ఎక్కడ అనేది చివరిలో చెప్తా నేను। ప్లేస్ అయితే చాలా బాగుందండి నిజంగా, కాకపోతే మేము విజిట్ చేయలేదు, జస్ట్ ఊరికే అక్కడికి వెళ్ళేసి చూసి వచ్చామన్నమాట అంతే। ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్లో చాలా బాగుంది అండ్ చూడండి గొబ్బెమ్మలు పెట్టారు। సో సాంప్రదాయం అన్నమాట ఉట్టి పడుతుంది అక్కడ ఆ ప్లేస్లో, నాకైతే బాగా నచ్చింది। బై లక్గా వెళ్ళామన్నమాట, అనుకోకుండా వెళ్ళాము ఆ ప్లేస్కి, జస్ట్ పండుగ కదా సంక్రాంతి కదా అని చెప్పి ఏదో నార్మల్గా వెళ్ళాము, కానీ అక్కడికి వెళ్ళాలని అయితే వెళ్ళలేదు। సో చూడండి ఇది రిసార్ట్ అన్నమాట బీచ్ దగ్గర అండ్ చాలా అంటే ఇది ఎంట్రన్స్లో అన్నమాట, అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్. నార్త్ ఇండియన్స్ ఫుల్గా వచ్చారు అండ్ పార్కింగ్కి ప్లేస్ లేదన్నమాట, అంత ఫుల్ రష్ వచ్చారు అండ్ చాలా బాగుంది। ఇది లోపల చూడండి ఎంత బాగుందో, ఇది రెయిన్ డ్యాన్స్ అనమాట ఇక్కడ కనిపించేది అండ్ ఇక్కడ వచ్చేసి హోటల్ అనమాట, అందరూ కూర్చొని అక్కడ తినడానికి ఉంటుంది అనమాట। సో ఇది లోపలికి వచ్చేసాక ఇలా ఉంటుంది, అసలు గార్డెన్ ఉందండి ఎంత బాగుందో। ఇక్కడ మళ్ళీ స్టే చేస్తే అండ్ హోటల్లో ఉండడం అనమాట, స్టే చేస్తే ఏంటి అక్కడ ఫైర్ అంటే నైట్ టైంలో మనకి భోగి మంటల్లాగా వేసి చైర్స్ వేసి బీచ్లో ఉంచుతారంట, చాలా బాగుంది అండ్ అంటే ఇది బీచ్కి దగ్గర పక్కనే అనమాట, సో ఇక్కడ నుంచి ఉంటే బీచ్ కనిపిస్తుంది। నేను అంత దూరం దగ్గరికి వెళ్ళలేదన్నమాట, జస్ట్ ఊరికి వచ్చాము కదా మీతో షేర్ చేసుకుందామని చెప్పి। ఇది కూడా హోటలే అండి, సో చాలా బాగుంటుంది అండ్ అక్కడ క్లైమేట్ కూడా నాకు బాగా నచ్చింది। ఎటు చూసినా గ్రీనరీ, మొత్తం గ్రీనరీగా ఉంది, లుక్ అయితే ఆసమ్ అండ్ మంచిగా చైర్స్ వేసి మనకి బీచ్లో ఇక్కడ స్టే చేసే వాళ్ళకి బీచ్లో నైట్ 9 to 12 వరకు ఇంకా మొత్తం ఏమో మేబీ చైర్స్ వేసి మనకి ఫైర్ పెడతారనమాట, అంటే మన భోగి మంటల్లాగా వేసేసి చైర్స్ వేస్తే అట్లాగే అక్కడ ఒక సిట్టింగ్ లాగా కూర్చుంటారంట। సో ఇవి రూమ్స్ అన్నమాట అండ్ విల్లాస్ అన్నమాట, చాలా బాగున్నాయి కదా విల్లాస్, చాలా బాగా నచ్చాయి నాకైతే, అసలు లుకింగ్ కూడా చాలా బాగుంది, లోపల కూడా చాలా బాగుంటాయట। ఓకే, ఇక్కడికి వచ్చేసరికి స్విమ్మింగ్, ఇక్కడ స్టే చేసే వాళ్ళకి అండ్ అవి విల్లాస్ తీసుకొని ఉంటాం కదా, సో వాళ్ళకి స్విమ్మింగ్ అన్నమాట ఇక్కడ, స్విమ్మింగ్ లోపల అండ్ చాలా బాగుంటుంది ఇది। నేను ఇటు బయట నుంచే తీసానన్నమాట ఇది। సో ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ కూడా అండ్ జస్ట్ ఊరికే సరదాగా కూర్చోవడానికి అక్కడ ఉందన్నమాట, సో చూడండి ఇవంతా ఎంత బాగా అంత గ్రీనరీగా ఉంటుంది, ఉయ్యాలలు వేశారు జస్ట్ చిన్నపిల్లలు ఆడుకోవడానికైనా పెద్దవాళ్ళు ఆడుకోవడానికైనా అందరికీ, చూస్తున్నారు కదా కనిపిస్తుంది అదేనండి బీచ్, ఆ గేట్ తీస్తే బీచ్ అన్నమాట, పక్కనే ఉంటుంది బీచ్।
ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇంతకీ ఎక్కడ ఈ బీచ్ అని వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. సో చీరాల రిసార్ట్స్ అనమాట, దీన్ని రామాపురం అంటారేమో మేబీ, అక్కడ ఇది రిసార్ట్స్. సో చాలా బాగుంది, అయిపోయిందండి. ఇంక మేము వచ్చేసామన్నమాట రామాపురం బీచ్కి. ఇది ఇది బీచ్ దగ్గరకు వచ్చేటప్పుడు, అంటే ఆ బీచ్ వేరనమాట. సో ఇది సపరేట్గా. అండ్ ఇక్కడ ఫిష్ చూడండి ఎంత బాగున్నాయో, ఎండు చేపలు చాలా బాగున్నాయి, మంచి ఫ్రెష్గా కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడే చూడండి తీసుకొచ్చి పచ్చివి ఎండబెడుతూ ఉన్నారన్నమాట, బాగున్నాయి. అన్ని రకాల ఎండు చేపలు ఉన్నాయన్నమాట. సో ఇంకా బీచ్లోకి ఎంటర్ అయిపోతున్నాం. బాగా వచ్చారు జనం కూడా. చెట్టుపోయింది ఏమవుతుంది అలా పెద్ద అయితే మదతండే, పెద్ద ఇక్కడ రావాలి అన్న అయ్యే మనమే తినాలి. టైగర్ టైగర్ ఎంత కేజీ? 600 అమ్మ. ఎన్ని వస్తాయి కేజీకి? ఒక 15-20. చూడండి ఇన్ని పడవలు నేను అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదండి. అన్ని ఉన్నాయన్నమాట ఒకేసారిగా చూడగానే ఆశ్చర్యం వేసింది. యో మై గాడ్, ఏంటి ఇన్ని ఉన్నాయి అసలు అని అందరూ వేటకెళ్తారంట. బాగుంది, ఎంత మొత్తం పండగ కాబట్టి ఫెస్టివల్ కదా, అందరు వచ్చారు. ఇంకా మేము రిటర్న్ వచ్చేటప్పుడు చీరాలలో ఇది కబడ్డీ పోటీలు పెట్టారనమాట. దగ్గర ఉండి వీడియో తీద్దాం అనుకుంటే పార్కింగ్కి లేదు, ప్లేస్ లేదు, చిన్న గల్లీలా ఉంది. సో తీసానన్నమాట అక్కడ కొంచెం. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ చీరాలలో ఉండేవాళ్ళు, చీరాలకు దగ్గరలో అండ్ ఒంగోలులో ఉండేవాళ్ళు కూడా విజిట్ చేయండి. చాలా బాగుంది, అల్టిమేట్ అండి, నిజంగా చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు కూడా కంపల్సరిగా బాగా నచ్చుతుంది. అండ్ సో ఫంక్షన్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు అనమాట, బర్త్డే పార్టీస్ అండ్ ఏవైనా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియోలో. అండ్ కనుమ రోజు నేనేం చేశాను, ఏం వంట పిండి వంటలు చేశాను, ఏం నాన్ వెజ్ చేశాము అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, మిస్ అవ్వద్దు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి వీడియోలో మళ్ళీ కలుగుతున్నాం. అంటే టేక్ కేర్, బాయ్ బాయ్.